హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ లేటెస్ట్ వైఎస్ ను గుర్తు చేసిన జగన్ నచ్చితే ఇలానే ఉంటుందబ్బా పిల్లి సుభాష్ చంద్రబోస్ వైఎస్ జగన్ కాంగ్రెస్ పార్టీకి తిరుగుబాటు చేసే వరకు ఈయన పేరు ఉమ్మడి ఏపీలో అందరికీ పరిచయం ఏమీ కాదు వైఎస్ కేబినెట్లో మంత్రి అయినప్పటికీ అంత పాపులారిటీ లేదు కాంగ్రెస్ పార్టీలో వైఎస్ రాజశేఖర రెడ్డి అండదాండలు పొందినవారు ఎంతో మంది ఉంటారు అయితే ఆయన చనిపోయాక కాంగ్రెస్ పార్టీ వైఎస్ ఇమేజ్నే దెబ్బతీయాలని చూసింది ఆ ప్రయత్నంలో అధిష్టానానికి సహకరించిన వారే ఎక్కువ ఇక జగన్ తిరుగుబాటు చేశాక జగన్ వెంట నిలిచిన వైఎస్ అనుచరులు వైఎస్ ఆశీసులు పొందిన వాళ్ళు తక్కువ మందే ప్రత్యేకించి మంత్రి పదవులను కలిగిన వారు జగన్ వెంట నడవడానికి ముందుకు రాలేదు ఆ పరిస్థితుల్లో జగన్ వెంట నడిచిన మంత్రులు కొండా సురేఖ పిల్లి సుభాష్ చంద్రబోస్ బాలినేని శ్రీనివాసరెడ్డి బాలినేనే అంటే బంధుత్వం సురేఖ సుభాష్ చంద్రబోస్లు మాత్రం జగన్ కోసమని మంత్రి పదవులు కోల్పోయారు ఉప ఎన్నికలు వచ్చాయి ఆ ఉప ఎన్నికల్లో ఓటమి పాలైన జగన్ పార్టీ అభ్యర్థుల్లో కూడా వీరిద్దరూ ఉన్నారు సుభాష్ చంద్రబోస్ సురేఖ ఇద్దరూ బైపోల్లో గెలవలేకపోయారు విభజనతో సురేఖ జగన్కు వ్యతిరేకగా మారారు ఆమె కథ వేరైంది ఉప ఎన్నికల్లో నెగలేకపోయిన సుభాష్ చంద్రబోస్ ఆ తరువాత సార్వత్రిక ఎన్నికల్లోనూ నెగలేకపోయారు దీంతో జగన్ ఆయనకు పార్టీ తరఫున తొలి ఎమ్మెల్సీ అవకాశాన్నే ఇచ్చారు ఇక రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లోనూ ఆయన నెగలేకపోయారు అయినా మంత్రి పదవే వరించింది ఇక మండలి రద్దుతో సుభాష్ చంద్రబోస్ మంత్రి పదవి పోతుంది ఎమ్మెల్సీ పదవి పోతుంది ఈ నేపథ్యంలో ఆ లోటును భర్తీ చేయడానికి జగన్ వెంటనే స్కీమ్ రెడీ చేశారు సుభాష్ చంద్రబోస్కు ఏకంగా రాజ్యసభ అవకాశం ఇచ్చేశారు ఇక మోపిదేవి వెంకటరమణది కాస్త వేరే కథ జగన్ కోసం త్యాగం చేయలేదు అయితే జగన్పై కేసుల సృష్టి సమయంలో రేగిన రచ్చలో ఆయన మంత్రి పదవిని కోల్పోయారు జైలు పాలయ్యారు జగన్ మోపిదేవులు దాదాపుగా ఒకే సమయంలో జైల్లో ఉన్నారు అప్పట్లో జగన్ మీద మోపిదేవి తీవ్ర ఆగ్రహంతో ఉన్నాడంటూ పచ్చ మీడియా ప్రచారం చేసింది అయితే ఎన్నికల్లో ఓడిన మోపిదేవిని ఎమ్మెల్సీగా చేసి మంత్రిని చేశారు జగన్ ఇప్పుడైనా పదవులను కోల్పోతూ ఉంటే వెంటనే ప్రత్యామ్నాయంగా రాజ్యసభ అవకాశాన్నే ఇచ్చారు తన వల్ల లేదా తన కోసం మంత్రి పదవులు కోల్పోయిన నేతలకు జగన్ ఇలా వరుస అవకాశాలను ఏమాత్రం గ్యాప్ లేకుండా ఇస్తూ ఉన్నారు తను నమ్మితే తన విశ్వాసాన్ని పొందితే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో జగన్ ఇలా చాటి చెబుతూ ఉన్నారు మండలి రద్దుతో పిల్లి మోపిదేవులకు జగన్ తలుపులు మూసేసినా ఎవరూ అడిగేవారు లేరు అవతల రాజ్యసభ సీట్లకు వందల కోట్లు ఇస్తామనే వ్యాపారవేత్తలు లేకపోలేదు అయినా జగన్ మాత్రం సుభాష్ చంద్రబోస్ మోపిదేవులకే అవకాశం ఇచ్చారు ఈ స్టెప్తో వైఎస్ రాజశేఖర రెడ్డిని గుర్తు చేస్తూ ఉన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి